साई भोजन निजंगा इदी साई नादुडी संकल्पम आपन्नलकु आकलितो उन्नवारिकी पट्टेदन्नम पेड़ते चालु नाकु चेंदुतुंदन्नाडु बाबा पट्टेदन्नम अंटे कोलिचि पट्टेदन्नम अनि कादु इक्कड अर्थं भोजनं अंदिंचटं ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రతి జీవి ప్రతి ప్రాణి ప్రతి ఒక్కరూ ఆహారం మీదే ఆధారపడి మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి భగవంతుడు మనకి ఇస్తున్నాడు మనకి ఇచ్చిన దాంట్లో కొద్దిగా మనం లేని వారికి అందించినట్లయితే తప్పకుండా సాయి సంతోషపడటం అనుగ్రహించడం ముమ్మాటికి సత్యం కాబట్టి నా యొక్క ఈ పిలుపును స్పందించి ఎంతో మంది సాయి భక్తులు సాయి భోజనకి విరాళాలు సమర్పిస్తూ ఉన్నారు వారి వంతుగా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్ మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న Shirdi Sai Baba Manav Seve Madhav Sevani Bodhinchinadu Oka Baba Asatva Murti Shri Sai Baba Akalito Unnavariki Pattadannam Pedithe Naaku Chendutundi Ani Sai Manandariki సాయి సత్యంతుల ద్వారా తెలియజెప్పమని జరిగింది కాబట్టి పట్టడన్నం అనేది కాదు కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్ కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురువైనటువంటి సాయినాథ్ ఒక చిత్రమైన ఒక కథ చెప్పి ఈ రోజు 13వ తారీఖు సాయి భోజనానికి ఎవరు సమర్పించారో తెలుసుకుందాం ఒక రోజు ఒక చోట అన్నదానం జరుగుతుందట అన్నదానం జరుగుతున్నప్పుడు 100 మందికి భోజనం ఉండారట వచ్చిన వారు ఒక 50 మంది ఇంకా మిగతా 50 మంది భోజనము ఎవరు తింటారు కూడా లేదు ఏం చేయలేని పరిస్థితి ఏం చేయాలి అనే మీమాంస వచ్చినప్పుడు ఒక స్వామిజీ నాలాని స్వామిజీ ఒక ఆయన అక్కడ కండక్ట్ చేసిన ఆయన ఏం చెప్పాడంటే అరే తీసుకెళ్లి పొలాల్లో చల్లేయండి రా అని చెప్పాడు భక్తులు ఆశ్చర్యపోయారు కొద్దిమంది అయ్యో నేలపాలు చేస్తున్నాడు ఈయన సరే వెళ్ళిపోయారు చల్లటానికి కొంతమంది అడిగారట ధైర్యం చేసి స్వామి మీరు నేలపాలు చేస్తున్నారు ఎందుకు అని అప్పుడు ఆయన నవ్వుతూ ఏం చెప్పాడంటే నేలపాలు చేయటం లేదు నాయన ఈ నేలలో అనేక జీవులు కనిపించేవి సూక్ష్మంలో ఉండేవి కూడా ఎన్నో ఉన్నాయి కదా ఎప్పుడైతే చదువుతామో అనేక సూక్ష్మ జీవులు కూడా ఆహారాన్ని తిని బతకటం అనేది జరుగుతుంది అది మనకి కనపడకపోవచ్చు కానీ అది సద్వినియోగమే అవుతుంది లే దిగులు పడకండి అన్నట్టు కాబట్టి నిజంగా భోజనం ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం అంటే ఇక్కడ పట్టడం నింద పెట్టమని కాదు ఒక వ్యక్తి కడుపు నింపటం అన్నది నిజంగా అది మనకు భగవంతుడు ఇచ్చిన వరమని మనం చెప్పుకోవచ్చు ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్ మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా ఆకలితో ఉన్నవాడికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ, సాయి భోజన్ నిజంగా ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం. మన మధ్య ఒకరు ఫోన్ చేశారు, యుఎస్ లో ఉంటారు అతను. సాయి భోజన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచో పెండింగ్ అయిపోతూ ఉన్న అతని వీసా ప్రాసెసింగ్ సంథింగ్ H1B వితిన్ 3 డేస్ లో అతనికి అద్భుతమైన ఫలితాన్ని బాబా అందించడం అనేది జరిగింది. అంటే ఎప్పుడైతే మనము పరిపూర్ణమైనటువంటి భక్తి భావనతో సమర్పణ చేస్తామో తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయి. ఆకలితో ఉన్న వారికి పట్టదన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు. అందుకే బాబా తాను వండి స్వయంగా భక్తులందరికీ పంచిపెడుతూ ఉండేవాడు, తన స్వహస్తాలతో వంట చేసి ప్రసాదాన్ని అందిస్తూ ఉండేవాడు. మరి అటువంటి సాయి బోధించిన సాయి ఆదేశించిన మార్గంలో మేము నడుస్తాం అని చెప్పి సాయి భోజన్ సమర్పించిన వారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్. అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఇండియాలో ఉన్న, మలేసియాలో ఉన్న, యుగాండాలో ఉన్న, దుబాయ్లో ఉన్న, ఎక్కడ ఉన్నా అందరి తరఫున మీ కోరికలను తీరుస్తోంది శ్రీ సాయి భోజన్. మీ అందరి తరఫున సాయి ఆదేశంతో నిర్వహిస్తున్న అద్భుతమైనటువంటి సేవ శ్రీ సాయి భోజన్. ఆపన్నులకు అభయహస్తాన్ని ఇచ్చే సేవ శ్రీ సాయి భోజన్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యం ద్వారా తెలియజెప్తుందని చెప్పింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అని సాయినాథుడు మనకి సాయి సచ్చరిత ద్వారా అందించడం తెలియచెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా తాను స్వయంగా ఆచరించాడు. బాబా అన్నాడు సచ్చరితంతో ఉన్నప్పుడు ప్రతి గురువారము ఆదివారము ఎప్పుడైతే భక్తుల రద్దీ ఉంటుందో అందరికి తాను స్వయంగా వండి భోజనాన్ని అందించేవాడు సాయినాథుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భోజనం అన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఈ దేహము మనుగడ చెందాలి అంటే అది చాలా ముఖ్యం. కాబట్టి భగవంతుడు మనకి ఎంతో ఇస్తున్నాడు, మనకు అన్ని విధాలా తోడ్పడుతున్నాడు. కాబట్టి ఆ పనులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారికి భోజనాన్ని అందిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయనేది సాయినాథుని సందేశం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యం ద్వారా తెలియజెప్తుందని చెప్పింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సాయి భోజన్ ఆపన్నులకు అందించే అద్భుత వరం. సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడు భిక్షాటన చేశాడు, అందరికీ భోజనాన్ని వండి పెట్టాడు. అంటే ఎందుకు చేశాడు భిక్షాటన అంటే, ఒక విధంగా కర్మలను స్వీకరించడం కోసం. అయితే మరొక విధంగా మనం ఆలోచించినట్లయితే భోజనం యొక్క ఆవశ్యకతను తెలియజెప్తూ ఉన్నాడు ఆయన. దాన గుణాన్ని నేర్పించడం కోసం విధంగా ఆయన చేయటం అనేది జరిగింది. అందుకే ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయి. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా.
మహాసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్నవాడికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్కీర్తన ద్వారా తెలియజెప్పమని చెప్పింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్. సాయి భోజన్ ఇది నిజంగా పేదల పాలిట ఒక వరం. బాబా ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో అది నా ద్వారా మీ అందరికి చేర్చటం, మీరు దానికి స్పందించి చక్కగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం నిజంగా చాలా సంతోషకరం. పెళ్లి రోజు అవ్వచ్చు, పుట్టినరోజు అవ్వచ్చు, గృహప్రవేశాలు అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, ఏ కార్యక్రమమైనా సరే మనం మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అందు నిమిత్తంగా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోవటం అనేది నిజంగా ఒక గొప్ప శుభ పరిణామం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్కీర్తన ద్వారా తెలియజెప్పమని చెప్పింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్. ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెడితే అది నాకు చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురువైన సాయి. పట్టదన్నం కాదు, కడుపు నిండా భోజనం పెట్టడమే సాయి భోజన్ లక్ష్యం. ఈ సాయి భోజన్ నేను ఉన్నా నేను లేకపోయినా భవిష్యత్తులో కూడా ఒక ప్రభంజనంలాగా అన్నార్థులకు భోజనం బాబా పేరు మీద అందించాలన్నదే నా సంకల్పం. దీనికోసం కార్పస్ ఫండ్ కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా దేవల్ల అనుకున్న ఫండ్ కనుక పూర్తి స్థాయిగా వస్తే దాని ఇంట్రెస్ట్తో ప్రతి నిత్యమో ప్రతి వారమో బాబా ఎలా మనకు అవకాశం ఇస్తే అలా భవిష్యత్తులో గొప్ప కార్యక్రమాలు రూపొందించే ఆలోచనలో ఉన్నాం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్కీర్తన ద్వారా తెలియజెప్తుందని చెప్పింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, పరిపూర్ణమైనటువంటి కృపతో సాయి భోజన్ అనే కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించటం నిజంగా చాలా సంతోషం. మొన్న సిరిడీలో మనం చూసాం, 3 రోజుల పాటుగా అక్కడ ద్వారకామాయ వద్ద అన్నప్రసాద వితరణ, అలాగే వందలాది మంది సాయి భక్తులకి 3 రోజులు కలిపితే వేలాది మందికి మనం అక్కడ అన్నప్రసాద వితరణ చేయటం అనేది జరిగింది. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, సేవా కార్యక్రమం. అందులో మేము కూడా పాలు పంచుకుంటాం అంటూ అనేక మంది సాయి భక్తులు వారింట జరుగుతున్న శుభకార్యాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమాల్లో ఇంకా అనేక కార్యక్రమాలకు వేదికగా తయారవుతోంది సాయి భోజన్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక శ్రీ సాయి. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్కీర్తన ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. బాబా యొక్క ఆదేశం, బాబా యొక్క సందేశాలు, బాబా యొక్క అనుమతులు, బాబా సూచించే మార్గాలు అన్ని కూడా ఒక అద్భుతాలే. వాటిని అర్థం చేసుకోవటం ఒక ఎత్తు అయితే ఆచరించటం అన్నది ప్రధానమైనటువంటి అంశం. అంతే కదండి, ఉదాహరణకు మీరు సెల్ ఫోన్ కొనుక్కున్నారు, అది అన్ప్యాక్ చేయకుండా అలాగే బాక్స్లో పెట్టుకుంటే ఆనందం ఏం తెలియదు. దాన్ని ఉపయోగిస్తేనే కదా దాని యొక్క విలువ, దాని యొక్క శక్తి మనకు అర్థమయ్యేది. అలాగే ఒక ఆధ్యాత్మిక గ్రంథం అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, ఒక అవతారం అవ్వచ్చు, వారి యొక్క విశేషాలు తెలియాలి అంటే వారి యొక్క జీవితాలను లోతుగా అధ్యయనం చేసినప్పుడు, వారి మాటలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం. అలా అందరూ అర్థం చేసుకునే విధంగా బాబా చెప్పిన అద్భుతమైన మాట, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అది నాకే చెందుతుంది అని. అందులో భాగంగానే దానిని భక్తులతో ఆచరింప చేయాలన్న సంకల్పంతో సాగుతోంది సాయి భోజన్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు జన్మదినోత్సవం అవ్వచ్చు, వివాహ దినోత్సవం అవ్వచ్చు, లేదా ఇంకా ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఆ అకేషన్ లో ఆ యొక్క వేడుకల్లో భాగంగా మనం ఆ బాబా పేరు మీద కొంతమందికి భోజనం పెడితే బాగుంటుంది కదా అని సంకల్పం రావటం, ఆలోచన కలగటం, సంకల్పించుకోవటం నిజంగా ఆ తండ్రి కృపే. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పడమనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్. సాయి భోజన్ నిజంగా ఇది గొప్ప పథకం, బాబా యొక్క ఆశీస్సులతో సాగిపోతూ ఉన్నది. చాలామంది సాయి భక్తులు ఈ కార్యక్రమానికి వారి వంతుగా వారికి ఇష్టమైన రోజులలో సమర్పించడం జరుగుతుంది. అంటే కొంతమంది అడిగిన ప్రశ్నలకు మరలా ఈ వీడియో ద్వారా కూడా సమాధానం చెప్పబోతూ ఉన్నాం. మీరు ఎంతైనా కూడా సమర్పించవచ్చు సాయి భోజన్కి, కాకపోతే మీకు నచ్చిన రోజున, మీకు కావాల్సిన రోజున స్పెసిఫిక్గా కావాలనుకుంటే మాత్రం అది వేరే విధంగా ఉంటుంది. అలా కాకుండా గురువారం గురువారం జరిగే సాయి భోజనంలో ఎంతమంది అయినా ఎంత శక్తి బట్టి వారు దక్షిణ ఇచ్చినా కూడా అందులో సమర్పించడం జరుగుతుంది. జన్మదినోత్సవం అవ్వచ్చు, వివాహ దినోత్సవం అవ్వచ్చు, లేదా ఇంకా ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఆ అకేషన్లో ఆ యొక్క వేడుకల్లో భాగంగా మనం ఆ బాబా పేరు మీద కొంతమందికి భోజనం పెడితే బాగుంటుంది కదా అని సంకల్పం రావటం, ఆలోచన కలగటం, సంకల్పించుకోవటం నిజంగా ఆ తండ్రి కృపే. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు
ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం. సాయి భోజన్ కార్యక్రమంలో విశేషంగా స్పందించి చాలా పితృదేవతలకు కూడా విముక్తి కలగాలి, వారికి మంచి జరగాలి, వారికి సద్గతి ప్రాప్తించాలి అన్న సంకల్పం మామూలు సంకల్పం కాదండి. ఎందుకంటే అది వాస్తవం. మన హైందవ సంప్రదాయంలో ఆర్థికం అనేది మనం చేస్తాం, దాన్ని తద్దినం అంటాం. సంవత్సరికం వేరు, మరల మరణించిన 1 ఇయర్ చేసేది సంవత్సరికం, కానీ ప్రతి సంవత్సరం చేసేది ఆర్థికం అంటాం, తద్దినం అంటాం. ఆ రోజు అంటే మనకి 365 రోజులు ఒక సంవత్సరం అవుతుంది, కానీ పితృదేవతలకు 365 రోజులు ఒక రోజు అవుతుంది. మనకది 365 రోజులకు 1 ఇయర్ అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వారు ఆ రోజు వారికి ఆర్థికం మనం చేయటం వలన వారికి నిత్యము భోజనం పెట్టిన వారం అవుతాం. కానీ ఇవాళ నాకు ఇది చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది. కొండూరు దామోదర్ రాజు అనే భక్తుడు, పుత్తూరు వాసి, చిత్తూరు జిల్లా. నిజంగా దామోదర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇది మంచి ఆలోచన. ఎందుకు మనం ఎలాగో ఇక్కడ ఉన్నవారికి భోజనం పెడుతున్నాం, కానీ ఇక్కడ ఉన్నవారికి లేని వారి పేరు మీద వారి ఆత్మను సంతోషించాలని, వారు సద్గతి లభించాలని, అది సాయి అందించాలన్న సంకల్పంతో చేయటం నిజంగా బహు ఆనందం, బహు ఆనందకరం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక శ్రీ సాయి. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సాయి భోజన్ చూస్తూనే ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఈ కార్యక్రమంలో అవకాశము చక్కగా ఉన్నప్పుడల్లా. బాబా ఆశీస్సుల కోసం మీరందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కోసం ముందుకు రావటం చాలా సంతోషం. ఇలాగే భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనం చేయబోతూ ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి. మనమందరం ఒకటే, మనమందరం ఒక కుటుంబం. కాబట్టి మనమందరం ఆ తండ్రి నేర్పించిన, సూచించిన బోధనలను, పాఠాలను నేర్చుకొని ఆ తండ్రిని పరిపూర్ణంగా మన విషయంలో సంతోషపడే విధంగా మనం మన నడవడికను మార్చుకుంటూ ముందుకు పోయినట్లయితే మన జీవితం ధన్యమవటంతో పాటుగా ఉత్తమ భక్తుడిగా, ఉత్తమ శిష్యుడిగా, శిష్యురాలుగా ఆయన దర్బార్లో స్థానాన్ని పొందుతాం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్.
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్న వారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి. అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో శ్రీ సాయి సర్వస్వం సాయిమాన్సి టీవీ చక్కగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. జ్ఞానదానము, అన్నదానము, విద్యాదానము, వస్త్రదానము, వైద్యదానము, పంచ సేవ హారతి అనేది బాబాకి ఇవ్వాలి అనేది నా సంకల్పం. ఐదు సేవలను ఐదు ఒత్తులుగా వేసి బాబాకి హారతి ఇవ్వాలని. అందులో భాగంగా జ్ఞానదానం ప్రప్రథమంగా మన ఛానల్స్ ద్వారా సచ్చరిత్ర మీద ప్రవచనాలు అవ్వచ్చు, రకరకాల విధాలుగా మనం బాబా యొక్క ఆదేశంతో భక్తుల వద్దకు చేర్చడం జరుగుతోంది. రెండోది అన్నదానం, సాయి భోజన్ అనే కార్యక్రమం ద్వారా బాబా ఇచ్చిన ఆదేశం చక్కగా పాటించడం అనేది జరుగుతోంది. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక ఆకలితో ఉన్న వారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సాయి భోజన్ కార్యక్రమంలో ఉత్సాహంతో సాయి భక్తులందరూ పాల్పంచుకుంటూ ఉన్న కొన్ని కొన్ని అనుభవాలు వింటూ ఉంటే నేను చెప్పక తప్పటం లేదు. ఎవరు ఎలా అనుకున్నా చెప్పక తప్పటం లేదు. సాయి భోజన్కి మేము బాబాకు ఆ దక్షిణ ఏదైతే మేము సమర్పించాలనుకున్నామో సాయి భోజన్కి సమర్పించిన మరుక్షణం మేము అనుకున్న పనులు అవుతున్నాయి. మాకు మంచి జరిగింది, ఎంతోమంది ఎంతోమంది చెప్తూ ఉన్నారు. నిజమే అది, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా అది వాస్తవం. ఎందుకంటే అణువణువున కణము కణమున దాగి ఉన్న ఆ పరమాత్ముడు ఎన్నో జీవుల్లో ఉన్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపం జఠరాగ్ని రూపంలో అందరి రూపంలో ఉన్నాడు. ఆపన్నులకు ఆకలితో ఉన్నవారికి అలా మనం భోజనం పెట్టడం వలన ఖచ్చితంగా ఆ పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు అయిన సాయి
సంతోషపడమనే జరుగుతుంది. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైనటువంటి అనుగ్రహంతో శ్రీ సాయి సర్వస్వం అద్భుతంగా ముందుకు సాగిపోతుంది. సాయినాథుడి బోధనలు, సాయి సందేశాలు, అలాగే సాయి కథలు, సాయి సచరిత్రపై ప్రశ్న మంజర్లు, ఇంకా ఎన్నో 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 ఆ తండ్రి కృప. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు సాయి భోజన్. ఆ పనులకు అన్నార్థులకు శ్రీరామ రక్ష సాయి భోజన్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడమనే జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సాయి కృపతో మీ అందరి ఆదరాభిమానాలతో నాపై ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో, భక్తితో సాగిపోతుంది సాయి భోజన్. సాయి భోజన్ ఆపణలకు భోజనం అందించటం సాయి భోజన్ యొక్క ముఖ్య లక్ష్యం. ప్రధానమైనటువంటి కార్యక్రమాలు మనం ఏదైతే నిర్వహిస్తున్నామో వాటిల్లో సాయి భోజన్ పథకం ద్వారా అన్నదాన కార్యక్రమాలు మనం మన సిరిడిలో ద్వారకామాయ వద్ద చేసుకున్నాం. దాదాపుగా 1000 మందికి మనం అక్కడ భోజనం 3 రోజుల పాటు అందించటం, ద్వారకామాయ దగ్గర ప్రసాద వితరణ మహాసాయి భోజన్ కార్యక్రమాన్ని మనం చేశాం. కాబట్టి సాయి భోజన్ పథకం ద్వారా మీ అందరి చేయుత ద్వారా, సహాయ సహకారాల ద్వారా అద్భుతంగా సాగిపోతుంది సాయి భోజన్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది
అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న శిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్తుందని జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క బోధనలు మనం చూసినట్లయితే అద్భుతంగా ఉంటాయి. ఒకొక్కటి అర్థం చేసుకుంటే నిజంగా ఆచరిస్తే పరమానందం కలిగిస్తూ ఉంటుంది. ప్రధానంగా సాయి సచ్చరిత్రను మనం ఆద్యంతం చూసినట్లయితే స్పెసిఫిక్గా ఆయన మనకి అన్నదానం ఆయన స్వయంగా వండి పెడుతూ ఉండటం అనేది అనేక సందర్భాల్లో మనం చూడటం జరుగుతుంది. చివరిదాకా బాబా పనిచేశాడు, కారణం మనకు ఆదర్శం అయ్యాడు ఆయన అలా చేసి. అటువంటి ఆదర్శం మనం తీసుకొని సాయి సరస్వం ద్వారా సాయి భోజన్ ద్వారా బాబా ఆదేశాన్ని మనం పాటించడం జరుగుతోంది. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న శిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్తుందని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సమర్థ సద్గురు సాయినాథుడు తాను సశరీరంతో ఉన్నప్పుడు మనల్ని ఆచరింపచేయటానికి ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు ఆయన చేసి చూపించాడు. భూతదయ చూపించాడు, పక్షులను ప్రేమించాడు, జీవులను ప్రేమించాడు, అలాగే చెట్లు మొక్కలన్నింటినీ ప్రేమించాడు. ఆయన స్వయంగా నీరు పోసేవాడు. అంతేకాకుండా ఆకలితో ఉన్న జీవులన్నిటికీ భోజనం పెట్టేవాడు. మనుషులొక్కటికే కాదు, జీవులకు కూడా ఆయన పెడుతూ ఉండేవాడు. ఎందుకంటే కథలో మనం చదువుకున్నాం, కొలంబాలో ఆయన తెచ్చిన భిక్షను వేసినప్పుడు పశుపక్షాదులు కూడా వచ్చి తినేవట. మరి అటువంటి మార్గదర్శి అయి మార్గాన్ని మనకు సూచించాడు బాబా.
ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు బాబా. ఆకలికి కులం లేదు మతం లేదు అన్నాడు. ఆకలికి చూడండి, ఆకలికి ఏమీ లేదు, కులము మతము ఏమీ లేదు. ప్రతి ఒక్కరిలో ఆకలి అనేది ఉంటుంది, క్షుద్బాధ అంటాం. అది బాబాకు పరిపూర్ణంగా తెలుసు కాబట్టి అలనాడే బాబా తాను స్వయంగా వండి 10 మందికి తను భోజనం పెట్టేవాడు. పదే పదే అందరికీ చెప్పేవాడు, ఆకలితో ఉన్న వారికి అన్నార్తులకు భోజనం పెట్టండి అని. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో కరుణ కటాక్షాలతో సాయి సర్వస్వం సాగిపోతుంది. అందులో భాగంగా మనం అతి పవిత్రమైన అద్భుతమైన సేవా కార్యక్రమం సాయి భోజన్ మనం ప్రారంభించుకొని కొనసాగిస్తూ ఉన్నాం. సాయి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సాయి సర్వస్వం నడుస్తుంది. సాయి సర్వస్వం ద్వారా సాయి భక్తుల్ని చైతన్యపరుస్తూ ఆ తండ్రి దర్బార్లో శాశ్వతమైన స్థానం అందించే విధంగా వారికి సహాయ సహకారాలు అందించడం కోసమే, సాయి సందేశాన్ని అందించడం కోసమే సాయి సర్వస్వం.
ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్. సిరిడీలో ససైరుడంతో బాబా ఉన్నప్పుడు భిక్షాటన చేసేవాడు బాబా. ఎందుకు ఆయన భిక్షాటన చేశాడు? ఆ భిక్షాటన చేసిన పదార్థాలను ఏం చేశాడు? థంబ్నైల్ మీరు ఇదే చూసి ఆశ్చర్యపోయారు. సాయినాథుడు భిక్షాటన ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? ఆయన భక్తుల యొక్క కర్మలను స్వీకరించడం కోసం చేశాడు. కాబట్టి ఎవరైతే ఆ తండ్రికి దక్షిణ సమర్పించారో ఆ దక్షిణ ద్వారా కర్మలను స్వీకరించాడు, అలాగే చిలుము పీల్చడం ద్వారా కర్మలను స్వీకరించాడు, ధ్వంసం చేశాడు వారి కర్మలను, అలాగే భిక్షాటన చేయటం ద్వారా కర్మలను స్వీకరించాడు. ఈ రోజున సాయి సర్వస్వం చేస్తున్న భిక్షాటన ఇది. సరిగ్గా మాట్లాడింది. సాయినాథుడి కోసం సాయి సర్వస్వం చేస్తున్న భిక్షాటన. కాబట్టి ఈ భిక్షాటనలో అన్నదాన కార్యక్రమం కోసం మనం చేస్తున్నాం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి కృప మీకు లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, బాబా యొక్క తత్వ విచారణ చేసినట్లయితే ఆయన సందేశాలను ఆదేశాలను చక్కగా మనం పరిశీలించి చూసినట్లయితే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి, అర్థమవుతాయి. సాధారణంగా సాయిబాబాకు కుక్కలంటే ఇష్టం, సాయిబాబాకు చపాతీలు అంటే ఇష్టం,
మనం నానుడి ఇది వచ్చింది. అందుకే తమ్నేలు చూశారు, ఆ సంబంధించిన తమ్నేలే. కుక్కలోనే కదా అన్నింటిలో నేనున్నా కదా. ఒకనొక సందర్భంలో మహల్సపతి బాబా దగ్గరికి వస్తున్నప్పుడు మహల్సపతి వెంట ఒక కుక్క పరిగెడుతుంది. అతను వచ్చేస్తాడు, చపాతీలు పదార్థాలు తీసుకుని ద్వారకమైకి వస్తూ ఉంటాడు. బాబా అక్కడ కూర్చొని ఉన్నాడు. బాబా తీసుకో బాబా అంటాడు. ఎవరా ఇందాక నన్నెందుకురా తరిమి కొట్టావు, నిన్ను తరమటం ఏంటి బాబా, నువ్వు ఇక్కడే ఉన్నావు. అయినా ఆ పని నేనెందుకు చేస్తా బాబా. అదేరా ఇందాక నీ వెంట ఒక గజ్జి కుక్క పరిగెత్తుకుని వస్తూ ఉంటే దాన్ని నువ్వు తరిమి కొట్టావా లేదా? ఆశ్చర్యపోయాడు మహల్స. చూడండి అయిపోయి ఏమన్నాడు చూడండి, ఈ సిరిడిలో నాలాగే అది కూడా నివసిస్తుందిరా అన్నాడు. అంటే ఈ భూమి మీద నివసిస్తున్న జీవంతో ఉన్నా జీవంతో లేకపోయినా అణువణువు కణము కణము ప్రతి జీవి పరమాత్ముడి యొక్క అనుగ్రహమే, పరమాత్ముడి యొక్క ప్రతిబింబాలే. ఆ సత్యాన్ని బాబా మనకి ఇక్కడ తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి భోజనం పెట్టేటప్పుడు మనం తింటూ ఉన్నాం లేదా సంథింగ్ వేదం విధానం, జంతువు వచ్చినా దాన్ని పెట్టచ్చు తప్పులేదు. కాబట్టి బాబా ముఖ్యంగా ప్రధానంగా భోజనానికి విలువనిచ్చారు. ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టండిరా, కాస్త కడుపు నింపండిరా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఒక రూపాయి నాకు ఇస్తే 10 రెట్లు నీకు ఇవ్వవలసి వస్తుంది, రుణపడి ఉంటా అన్నాడు బాబా. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే 1,000 రూపాయలు ఇస్తే 10,000 వస్తుందా, 1,00,000 రూపాయలు ఇస్తే 10,00,000 ఇస్తాయా, అలా అని కాదు ఆయన చెప్పడం. ఒక మంచి నిర్ణయం చేసినప్పుడు, ఒక సత్కర్మ చేసినప్పుడు ఇంకా 10 మంచి పనులు నీతో చేయిస్తాను. ఎప్పుడు చేయిస్తాడు బాబా? మన మీద చూడండి అనుగ్రహం ఉన్నప్పుడే. అంతే కదండి, మనకు నచ్చిన వారికి మనం డబ్బులు ఇస్తాం, మనకు నచ్చిన వారితో మనం మాట్లాడతాం, మనకు నచ్చిన వారితోనే మనం కావాల్సిన పని ఏదైనా చేయించుకుంటాం, నచ్చిన వారితో చేయించుకో. అలాగే బాబా మనకు ఇచ్చి తాను స్వీకరించటం అంటే మన మీద పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నట్లే. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా.
సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించిన ఆకలితో ఉన్న వారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెట్టమన్నాడు బాబా. అంతేకాకుండా ఇక్కడ భోజనం పెట్టడం మనుషులు ఒక్కటే అని కాదు, ఇక్కడ విచిత్రం, భగవంతుడు సర్వవ్యాపి, అన్నిటిలో అనువనువుల కనము కనుమన దాగి ఉన్నటువంటి వాడు. ఒకనొక సందర్భంలో బాబా దర్బార్లో ఉన్నప్పుడు బాబా అన్నాడు ఆ భక్తుని పిలిచి, నాకు ఈరోజు ఎందుకో మిఠాయి తినాలనిపిస్తుందిరా, జిలేబీ పట్టుకురా అన్నాడు బాబా. ఈ భక్తుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. బాబా దగ్గరికి వచ్చాడు, సాటే అనుకుంటాడు, బాబా తిని బాబా అని సాటే ఇచ్చాడు. అలా చూసి తీసుకుపోరా అన్నాడు బాబా. ఇతను మనసులో అనుకున్నాడు అదేంటి అని, మరలా ఏం బాబా తీసుకురమ్మన్నా తినకుండానే అలా అంటున్నావేమిటి అని అది ఆ ప్లేట్ తీసుకునేటప్పుడు ఈగ వాలింది. ఆ సాటే తరిమిస్తున్నాడు ఈగని ఇట్లా, ఏరా ఇందాక తినలేదన్నావు ఇప్పుడు తింటుంటే నన్ను ఎందుకురా తరిమేస్తున్నావు అన్నాడు బాబు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు, చూడండి అంటే మరలా చెప్పాడు, సాయి స్వీకరించటం అంటే నేను స్వీకరించటం అంటే ఈ దేహం ఒక్కటే కాదురా, ఏ రూపంలోనైనా నేను స్వీకరించగలుగుతాను. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక ఆకలితో ఉన్న వారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టదన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు సశరీరంతో 60 సంవత్సరాల పాటు ద్వారకామాయిలో ఆయన జీవించాడు. అక్కడే ఉన్నాడు, అక్కడే తిన్నాడు, అక్కడే భక్తులతో మాట్లా అంత విధంగా ఆ ద్వారకామాయిని చూస్తూ ఉంటే బాబా లీలలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి, ఆనందం పరవశించిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రవచనాలు నాతో ఆయన చెప్పించి 285 జ్ఞానయజ్ఞాలు చేయించాడు. ఆ ద్వారకమై చూస్తే ఆయన మాటలు నా చెవిలో మారుమోగుతాయి, బాబు ఆకలితో ఉన్నావు భోజనం చేసి పో, బావ్ తినకుండా పోకురా. చూడండి
తరచి తరచి ప్రతి ఒక్కరిని భుజం తట్టి మరి రే అన్నం తినండి అన్నం తినండి అన్నం తినండి విలువిల్లాడిపోయాడు బాబా. భోజనం చేయకుండా ఎవరన్నా వెళ్ళిపోతూ ఉంటే ఆపి తినిపించి పంపించేవాడు. అంటే ఆకలి విలువ, అలాగే భోజనం విలువ, ఈ రెండు తెలిసినటువంటి వాడు సమర్థ సద్గురు సాయి. నా వైపు ఒక్క అడుగు వేస్తే పదడుగులు మీ వైపు వేస్తా అని చెప్పాడు సమర్థ సద్గురు అయిన సాయి. అలాగే ఒక్కసారి మనం ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకుంటే అది పదింతలు మన 10 తరాల వారికి అందించే పుష్కలమైన ఒక జీవనది లాంటి అనుగ్రహం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడమనే జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అంటే అన్నాన్ని మనం దైవంతో సమన్వయపరుస్తాం, దైవంగా విశ్వసిస్తాం, నమ్ముతాం. నిజంగా అంతే కదా. ఎందుకు దైవం అంటే ఈ దేహాన్ని నిలబెట్టాలంటే భోజనం అనేది కావాలి, దీనికి శక్తినివ్వాలి. ఆ శక్తిని మనం భోజనం ద్వారా గ్రహించగలం, ప్రకృతాలుగా స్వీకరించగలం. కాబట్టి ఆకలితో ఉన్నవారికి పెట్టడం అంటే అర్థం ఏమిటి? వారిలో ఉన్న పరమాత్ముడికి నివేదన చేయటం అనేది అర్థం. కాబట్టి పరమ పవిత్రంగా అందించే కార్యక్రమం తప్పితే ఇదేదో విసిరివేయటం అని కాదు. ఇక్కడ దానం అనేది అంటే అది ఒక విధంగా అది తప్పేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. నారాయణ సేవ అని పిలవచ్చు, అన్న సంతర్పణ అని పిలవచ్చు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్పడమనే జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న సాయి తత్వం. మనిషిలో మానవత్వపు విలువలను
పూర్తిగా తెలియచెప్పాడు బాబా. ఎలా ఉండాలో తెలియచెప్పాడు, మానవత్వపు విలువలతో ఎలా ఉండాలో తెలియచెప్పాడు. తాను సశరీరంతో జీవించినంత కాలము నిస్వార్థంగా నడిచాడు బాబా, నిస్వార్థంగా జీవించాడు బాబా. ఈరోజు తన స్వార్థం కోసం ఏ పనులు చేయలేదు, చేయించలేదు. సరే ఆలోచించండి, అదే మార్గంలో నడుస్తుంది సాయి సర్వస్వం. ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాను, గ్రాండ్ మాస్టర్గా నేను పిలుపునిస్తున్నాను. నిస్వార్థమైన ఈ సేవకు మీరందరూ కూడా చేయూతనివ్వండి. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్తుందని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు సాయి జీవిత చరిత్రను ఆద్యంతం మనం పరిశీలించినట్లయితే ఖాళీగా ఏమి కూర్చోాలి, జీవితం అంతా చూడండి. ప్రతిక్షణం తన భక్తుల కోసమే, ప్రతిక్షణం తన భక్తులకు మంచి చేయటం కోసమే, ప్రతిక్షణం తన భక్తులలో మానవత్వపు విలువలను పెంచటం, సాటివాణ్ణి మనిషిగా గుర్తించటం, కావలసిన సహాయం చేసే పరిస్థితులు ఉంటే చేయించటం. చూడండి, ఆయన ఆద్యంతము విశేషమైనటువంటి సందేశాలను బాబా మనకిచ్చాడు. ఆ సందేశాలను మరల సాయి సర్వస్వం ద్వారా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం వింటూ ఉన్నాం, ఇప్పుడు మనతో చేయిస్తున్నాడు బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్తుందని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలు సమర్థ సద్గురు సాయి సశరీరంతో ఉన్నప్పుడు ఆయన నివసించిన ద్వారకా మాయలో స్వయంగా తాను వండి వచ్చిన భక్తులందరికీ భోజనాన్ని పెడుతూ ఉండేవాడు.
ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయి. ఈ రోజున మనము భోజనం చేస్తున్నాము అంటే, వస్త్రం కట్టుకుంటున్నాము అంటే, ఒక నీడలో ఉంటున్నాము అంటే, అది ముమ్మాటికి ఆ సాయినాథుడి యొక్క కృపే, అనుగ్రహమే. మన ఇంట్లో ఒక పుట్టినరోజు జరుపుకోవాలి, ఒక పిల్లవాడిదంటే ఎంతో ఘనంగా జరుపుకుంటాం. లేదు, మన ఇంట్లో మన పితృదేవతలు కానీ మన చనిపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ చనిపోయిన రోజుని మరలా భోజనం పెట్టి ఎవరికన్నా వస్త్రాన్ని ఇచ్చి ఘనంగా జరుపుకుంటూ వారికి మన యొక్క ప్రేమను చాటి చెప్తాం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా. సాయి అనుగ్రహంలో ఆలస్యం లేదు, మన పిలుపులోనే ఆలస్యం ఉంది. ఈ తమ్నేలు మీరు చూశారు, ఇది ముమ్మాటికి వాస్తవం. అంటే పిలుపులో ఆలస్యం ఏమిటి, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పడితే నాకే చెందుతుంది అన్న భావం. అంటే ఇక్కడ అన్నం పెట్టడం అంటే ఏమిటి, ఒక ప్రేమతో అవతల వారు స్వీకరించాలి. సాక్షాత్ ఆ వారిలో ఉన్నది సాయి, ఆయనే ఈ రూపంలో తీసుకుంటున్నాడు అన్న భావనతో ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ ఆలస్యం. బాబా ఈ కోరిక ముమ్మాటికి తీరుస్తాడు అన్న బలమైన నమ్మకం మన పిలుపుల ఆలస్యాన్ని ఉంచదు. కానీ కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యల వలన మనకు చిత్త చాంచల్యం అనేది కలుగుతుంది. అంటే మానసిక స్థైర్యం కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయిపోయి అవుతుంది అవదా. ఈ ఊగిసలాట వలన ఏమవుతుందంటే ఆ నమ్మకాన్ని మనం ముందు చేసుకుంటాం. నమ్మకం అన్నది ఒక ఖడ్గం లాంటిది. ఆ ఖడ్గము అపనమ్మకాన్ని తొలగించడానికి ఉపయోగపడడానికి తప్పితే మన నమ్మకాన్ని ముక్కలు చేసుకోవడానికి ఉపయోగపడకూడదు. కాబట్టి భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో, విశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, నమ్మకంతో ఎప్పుడైతే ఆ తండ్రిని మనం పిలుస్తామో, తలుస్తామో, కొలుస్తామో, అన్నదానం చేస్తామో, వస్త్రదానం చేస్తామో, గ్రంథదానం చేస్తామో, ఏమి చేసినా సరే అటువంటి ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో చేస్తే శీఘ్రమైన ఫలితాలు ఉండటం మనకి సత్యం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవ
ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యంతర ద్వారా తెలియజెప్తామని చెప్పింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞం సాయి అనుగ్రహంలో ఆలస్యం లేదు, మన పిలుపులోనే ఆలస్యం ఉంది. ఈ తమ్నీలు మీరు చూశారు, ఇది మమ్మటికి వాస్తవం. అంటే పిలుపులో ఆలస్యం ఏమిటి, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పడితే నాకే చెందుతుంది అన్న అనుభవం. అంటే ఇక్కడ అన్నం పెట్టడం అంటే ఏమిటి, ఒక ప్రేమతో అవతల వారు స్వీకరించాలి. సాక్షాత్ ఆ వారిలో ఉన్నది సాయి, ఆయనే ఈ రూపంలో తీసుకుంటున్నాడు అన్న భావనతో ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ ఆలస్యం. బాబా ఈ కోరిక ముమ్మాటికి తీరుస్తాడు అన్న బలమైన నమ్మకం మన పిలుపులు ఆలస్యాన్ని ఉంచదు. కానీ కొన్ని సందర్భాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యల వలన మనకు చిత్త చాంచల్యం అనేది కలుగుతుంది. అంటే మానసిక స్థైర్యం కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయిపోయి అవుతుంది అవదా అవుతుంది అవదా అవుతుంది. ఈ ఊగిసలాట వలన ఏమవుతుందంటే ఆ నమ్మకాన్ని మనం ఉండి చేసుకుంటాం. నమ్మకం అన్నది ఒక ఖడ్గం లాంటిది. ఆ ఖడ్గము అపనమ్మకాన్ని తొలగించడానికి ఉపయోగపడాలి తప్పితే మన నమ్మకాన్ని ముక్కలు చేసుకోవడానికి ఉపయోగపడకూడదు. కాబట్టి భక్తితో ప్రేమతో శ్రద్ధతో విశ్వాసంతో ఆత్మస్థైర్యంతో నమ్మకంతో ఎప్పుడైతే ఆ తండ్రిని మనం పిలుస్తామో తలుస్తామో కొలుస్తామో అన్నదానం చేస్తామో వస్త్రదానం చేస్తామో గ్రంథదానం చేస్తామో ఏమి చేసినా సరే అటువంటి ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో చేస్తే శీఘ్రమైన ఫలితాలు ఉండటం మరి సత్యం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక శ్రీ సాయి. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యంతర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి భోజన్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వారు పాల్గొంటున్న వారు అందరినీ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది వారి బిడ్డల పుట్టినరోజు సందర్భంగా, కొంతమంది వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, కొంతమంది అక్షరాభ్యాస సందర్భంగా, కొంతమంది నామకరణ సందర్భంగా, కొంతమంది గృహప్రవేశ సందర్భంగా, కొంతమంది జన్మదిన సందర్భంగా, అట్లా సందర్భాలు ఎన్నైనా సాయి భోజన్ ఒకటి. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యంతర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా. సాయి భోజన్ కార్యక్రమం నిజంగా అత్యంత అద్భుతమైనటువంటి ఒక సేవా కార్యక్రమం. ఆపన్నులకు ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని బాబా పేరు మీద అందించడమే ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ మీరందరూ కూడా దీన్ని ముందుకు నడిపించడంలో
ప్రధాన పాత్రధారులు అవుతున్నారు. సూత్రధారి ఆ బాబా. కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని నేను ఆశీర్వచనాలు పలుకుతున్నప్పుడు చేయిస్తున్నప్పుడు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి. సందర్భాలు ఏవైనా సాయి భోజన్ అనేది దానికి వన్నె తెస్తుంది. ఎందుకంటే ఏదైనా అవ్వచ్చుగాక. సాయి భోజన్ అనేది పుణ్యాన్ని సంప్రాప్తింపచేస్తూ ఉంటుంది, సాయి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటుంది. కారణాలు ఏవైనా అవ్వచ్చుగాక. ఎందుకంటే ఒక కారణం ఒక సందర్భం ఉంటే కానీ మనం ఒక పని చేయలేం. కాబట్టి సందర్భానుసారము సాయి ఆదేశంగా పాటిస్తూ సాయి భోజనంలో మనం అందరం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్వం ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి. మన సాయి భోజన్లో పాల్గొనే విధానాలు చూస్తూ ఉన్నాం. పుట్టినరోజు సందర్భంగా, పెళ్లిరోజు సందర్భంగా, గృహప్రవేశం సందర్భంగా రకరకాల సందర్భాలను పురస్కరించుకొని సాయి భోజన్ సాగిపోతుంది. కానీ ఈ ప్రత్యేక సాయి భోజన్ ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దైవం యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న సాయి భోజన్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా ఆకలితో ఉన్నవాడికి పట్టదన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి.